I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. Amen. Unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతినావు. ద ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెరీ కంపేర్స్ టు ఇట్ ఎస్ అ నాచ్ గాన్ సభ. None of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. Mana hinduvuluga manam baadapadakoddu, ramuni tirithe baadapadakoddu, norettakoddu annam anukondi manam ventane manam hindu matan modulu ayipotham. The moment we say we have to safeguard our religion, when you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. Ante villu evvarnaina edaina tittachu. కానీ మనకి బాధపడే హక్కు లేదు. బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిజ్. ద సో కాల్ సెక్యులరిజ్ ఇస్ వాట్ దే సే, యు అబ్యూస్ సనాతన ధర్మ. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. Dasabdalaga chustunnam. Idem kotta kaadu. Chattalu kuda panjasaya. Chattalu kuda ela panjasaya ante sanatana dharmanni paatinche vaari pai vaipu nirdakshinyam gaanu. Sanatana dharmam paatinche vaari vaipu chattalu ela panjasaya ante నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయినాయి. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రత భావం కలగదా?
ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు. కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరు రోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని భుజాన ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలు అయినా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే? జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు, చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది అని చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా అందని పరిస్థితిలోకి పొందుతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నా. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు, ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్, ఇప్పటికే 150,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు, గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు, స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలు రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.